हाई एवरी वन वीडियो मैं थ्री क्वेश्चन गुरी डिस्कस सो प्रति वीडियो थ्री ऑब्जेक्टिव क्वेश्चन उठाई सो दाखिल संबंधी बैकग्राउंड ची क्वेश्चन अभी एक्सप्लेन सो अच्छे इंजो फस्ट क्वेश्चन वेसर की मन की टाइगर रिजर्व पैन अड़का नैन सो याबाई टाइगर रिजर्व याबाई ओटो टाइगर रिजर्व याबाई रो टाइगर रिजर्व याबाई मूडव पुल संरक्षण केन्द्र सो दीन गुरी मैं आंसर चेयरेंटे फस्ट बेसिक टाइगर रिजर्व अने की ये इयर स्टार्ट भारत देश में एन पुल संरक्षण केन्द्र अंदर भारत देश में मोटमोद टाइगर रिजर्व सो रीसेंट इंडिया टाइगर रिजर्व ने गुर्तिंचारो अच्छे अंदर लारजेस्ट टाइगर रिजर्व इंडिया स्मालेस्ट टाइगर रिजर्व असल राष्ट्रो पुल संरक्षण केन्द्र सो एप्पुडु मन की असल की प्रोजेक्ट टाइगर अने पधका प्रारंभिंचारो सो वीट गुरिंचि मीकु ऐडिया उंडाली असल भारत देश में मन की 1972 वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट वन्यप्राणी संरक्षण चट्टं चेशारु ఈ చట్టంలో భాగంగానే మనకి 1973 లో ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించారు సో మనకి 19వ శతాబ్దంలో భారతదేశంలో సుమారు 40 నుంచి 50 వేల పులులు ఉండేవి సో ఎప్పుడైతే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో సో ఒకప్పుడు ఈ వేట అనేది ఈ పులుల్ని చంపడం అనేది ఒక గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళనమాట సో వేటకు వెళ్లి పులుల్ని చంపి రావడం అనేది సలాల మనకి ఈ పులులన్నీ మనకి అంతరించిపోయినాయి రాజుల కాలంలో అదే మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి కూడా మనకి భారతదేశంలో సుమారు 25000 నుంచి 40000 పులులు వరకు ఉన్నాయి సో ఎప్పుడైతే మనకి 1970 ఆ టైం వచ్చేసరికి మనకి 1500కి తగ్గిపోయిందన్నమాట పులుల సంఖ్య సో ఇలా భారతదేశంలో ఆ టైంలో మనకి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది 1966 నుంచి 1977 వరకు సో ఇందిరాగాంధీ ఇనిషియేటివ్గా తీసుకొని సో ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని మనకి 1973 లో ప్రారంభించారు అయితే మొత్తం అప్పుడు ఎన్ని టైగర్ రిజర్వ్స్ ని ప్రారంభించారంటే సో ఎట్ ఏ టైం మనకి 9 టైగర్ రిజర్వ్స్ ని 1973 లో ప్రారంభించారు సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో జరిగింది 1973 లో అయితే ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ని ఏర్పాటు చేసింది మాత్రం బందీపూర్ కర్ణాటక సో ఇప్పుడు భారతదేశంలో మొత్తం 53 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి సో ఇది ఆఫీషియల్ వెబ్‌సైట్ మనకి NTCA నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ సో పులులకు సంబంధించి మనకి నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ అనే ఒక వెబ్‌సైట్ ఉంటుంది సో అందులో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అయితే రీసెంట్ గా మనకి ధోల్పూర్ కరౌలి అని చెప్పి ఒక టైగర్ రిజర్వ్ ని గుర్తించారు సో ఇది ఎక్కడ ఉందంటే మనకి రాజస్థాన్ లో ఉంటుంది సో ధోల్పూర్ కరౌలి అనే టైగర్ రిజర్వ్ సో రాజస్థాన్ లో ఉంటుంది సో ఇది భారతదేశంలో 54వ పులుల సంరక్షణ కేంద్రం సో 54th టైగర్ రిజర్వ్ సో ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే మనకి సో రాజస్థాన్ లో ఉంటుంది 54వ పులుల సంరక్షణ కేంద్రం అయితే ఇది ఇంకా ఆఫీషియల్ గా NTCA వెబ్‌సైట్ లో మనకి ఇంకా పెట్టలేదు అందుకే నేను ఇక్కడ భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వ్స్ అంటే 53 అని చెప్తున్నాను ఇది ఊరికే గుర్తు పెట్టుకోండి ధోల్పూర్ కరౌలి సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు అడిగితే సో ఇది రాజస్థాన్ ఇంకా మనకి NTCA లో అప్డేట్ చేసినప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తాను అయితే భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ వచ్చేసరికి బందీపూర్ ఈ బందీపూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటకలో ఉంది అదే ఇండియాలో మనకి 51వ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి మేఘమలై తమిళనాడు అదే 52వ టైగర్ రిజర్వ్ రామ్గర్ విషధారి రాజస్థాన్ రామ్గర్ విషధారి రాజస్థాన్ ఒకవేళ ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ గాని NTCA ఆఫీషియల్ వెబ్‌సైట్ లో గాని మనకు పెడితే సంతకు ముందు ఆల్్రెడీ రాజస్థాన్ లో 4 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి సో దీంతో కలిపి మొత్తం 5 అవుతాయి ఓకేనా సో NTCA లో మాత్రం 53 నే టైగర్ రిజర్వ్స్ అనే ఉన్నాయి సో నెక్స్ట్ భారతదేశంలో 53వ పులుల సంరక్షణ కేంద్రం వచ్చేసరికి మనకి రాణిపూర్ ఉత్తరప్రదేశ్ సో రాణిపూర్ ఉత్తరప్రదేశ్ సో దీంతో కలిపి మనకి ఉత్తరప్రదేశ్లో మొత్తం 4 టైగర్ రిజర్వ్స్ అయ్యింది సో అమన్గర్ టైగర్ రిజర్వ్ ఒకటి దూద్వా టైగర్ రిజర్వ్ ఒకటి ఫిల్బిట్ టైగర్ రిజర్వ్ ఒకటి రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఒకటి సో ఉత్తరప్రదేశ్లో మొత్తం 4 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి సో రాణిపూర్తో కలిపి 4 టైగర్ రిజర్వ్స్ ఇండియాలో ఫస్ట్ బందీపూర్ 51వది మేఘమలై తమిళనాడు 52 రామ్గర్ విషధారి 53 రాణిపూర్ ఉత్తరప్రదేశ్ ఓకేనా సో 50వ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి కమలాంగ్ అనే టైగర్ రిజర్వ్ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ ఎందుకంటే ఎప్పుడూ కూడా రీసెంట్ 4 గుర్తుపెట్టుకుంటే సో మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అయితే భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ సో లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటంటే మనకి నాగార్జున సాగర్ సో లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి నాగార్జున సాగర్ ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది సో తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది అదే భారతదేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్ వచ్చేసరికి ఉరాంగ్ టైగర్ రిజర్వ్ అస్సాం ఇది మనకి 400 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది సో 400 ప్లస్ ఉంటుంది మనకి ఇది సో స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి ఒరాంగ్ అస్సాం సో ఇది వచ్చేసరికి 3000 స్క్వేర్ కిలోమీటర్స్ ప్లస్ ఉంటుందన్నమాట విస్తీర్ణం అనేది అదే ప్రాజెక్ట్ టైగర్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే మనకి 1973లో ప్రారంభించారు భారతదేశంలో ఎక్కువ పులులు కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్
सरी बेसिक पाइंट्स टाइगर रिजर्व्स इंका डीटेल सो इक ऑब्जेक्टिव टाइप मैं वेतना काबटे सो दाने गुरी लाइट का तेसकटे आ क्वेश्चन अने मन ईजी आंसर चयचु सो इक चूस टाइगर रिजर्व 51 टाइगर रिजर्व मन की सो कमलांग टाइगर रिजर्व सो 51 टाइगर रिजर्व वेसर की इकड़ मेघमलय टाइगर रिजर्व 52 टाइगर रिजर्व वेसर की रामगर विश्वधारी टाइगर रिजर्व 53 टाइगर रिजर्व राणीपुर टाइगर रिजर्व सो मन की फर्स्ट ऑप्शन वेसर की ए सेकंड वन सी थर्ड वन बी फोर्थ वन डी सो इधी मन की करेक्ट आंसर सो इधी मन की फर्स्ट क्वेश्चन अयिपोयिंदि सो नेक्स्ट क्वेश्चन चूद्दाम सो क्रिंद वाक्यालनु गमनिंचंडि भारत देश में दीवुल योक्क तीररेख पड़ु 2094 किलोमीटर्स भारत देश प्रधान भूभागपु तीररेख पड़ु 6100 किलोमीटर्स ప్రపంచంలో తీరరేఖ పరంగా భారతదేశం 18వ స్థానంలో ఉంది సో ఇక్కడ మనకి మూడు వాక్యాలు ఇచ్చాడు పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగాడు సో దీని గురించి మీకు క్లారిటీ రావాలి అంటే తీరరేఖ గురించి తెలియాలి ఫ్రెండ్స్ మనం ఏ వీడియో చేసినా కంప్లీట్ గా మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది సో అసలు ఫస్ట్ మీకు మ్యాప్ పాయింటింగ్ గురించి క్లారిటీ ఉండాలి సో ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి వాటిని పార్ట్స్ వైస్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఆల్్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి సో ఆ వీడియోస్ చూడండి ఆ క్లారిటీ ఉన్న తర్వాత మాత్రమే ఈ వీడియోస్ చూడండి అయితే మనకి తీరరేఖ పరంగా భారతదేశంలో 9 రాష్ట్రాలు ఉంటుంది సో ఆ 9 రాష్ట్రాలు ఏంటంటే మనకి సో ఇది గుజరాత్ రాష్ట్రం సో ఇది మనకి మహారాష్ట్ర సో ఇది కర్ణాటక సో ఇదంతా గోవా సో ఇది వచ్చేసరికి కేరళ సో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా వెస్ట్ బెంగాల్ సో ఇలా మనకి మొత్తం 9 రాష్ట్రాలకు భారతదేశంలో తీరరేఖ ఉంది అయితే దీని గురించి ఒకసారి చూడండి సో ఇది మీకు తీరరేఖ మ్యాప్ గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా వెస్ట్ బెంగాల్ సో ఈ క్లాసెస్ వినేటప్పుడు మన బుక్ ముందు పెట్టుకోండి సో ఇవన్నీ కూడా మనకి బుక్ లో ఉండే మ్యాప్స్ అన్నమాట సో ఈ తీరం యొక్క ఏ తీరంతో గుజరాత్ యొక్క తీరం పేరేంటి మహారాష్ట్ర యొక్క తీరం పేరేంటి సో ఆ తీరం యొక్క పేరు కూడా మీకు ఇక్కడ మ్యాప్ లో ఉంది సో అవన్నీ మళ్ళీ డిస్కస్ చేద్దాం అయితే మనకి ఇప్పుడు తీరరేఖ గురించి కాబట్టి సో ఇక్కడ చూడండి సో భారతదేశం యొక్క తీరరేఖ యొక్క మొత్తం పొడవు వచ్చేసరికి 7516 కిలోమీటర్స్ ఇదేంటి 9 రాష్ట్రాలు ప్లస్ 4 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంటుంది 4 కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా తీరరేఖ ఉంటుంది అది ఒకటి డామన్ అండ్ డయ్యూ 2 లక్షద్వీప్ 3 అండమాన్ నికోబార్ దీవులు 4 పుదుచ్చేరి అంటే 9 రాష్ట్రాలతో పాటు 4 కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా తీరరేఖ ఉంటుంది సో 4 రాష్ట్రాలు ఏంటి గుజరాత్ ఒకటి మహారాష్ట్ర ఒకటి గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా 9th వన్ వెస్ట్ బెంగాల్ అదే మనకి ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే సో ఈ ప్రాంతంలో మనకి డామన్ అండ్ డయ్యూ ఉంటుంది సో ఇక్కడ లక్షద్వీప్ ఉంది సో ఈ ప్రాంతంలో పాండిచ్చేరి ఉంటుంది సో ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉంటాయి సో ఇవి మనకి 4 కేంద్రపాలిత ప్రాంతాలు సో ఇవన్నీ కలిపి మనకి 7516.6 కిలోమీటర్స్ ఉంటుంది అదే భారతదేశ ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు అంటే 5422.6 కిలోమీటర్స్ సో మెయిన్ ల్యాండ్ ఏరియా ప్రధాన భూభాగం అంటే ఏమేమి వస్తాయి అంటే ఈ లక్షద్వీప్ అనేది మనకి మెయిన్ ల్యాండ్ ఏరియాలో లేదు అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులు కూడా ప్రధాన భూభాగంలో లేవు సో అన్నీ కూడా మనకి దీవుల రూపంలో ఉన్నాయి ప్రధాన భూభాగం అంటే ఏమొస్తాయి అంటే 9 రాష్ట్రాలు వస్తాయి 2 కేంద్రపాలిత ప్రాంతాలు సో డామన్ అండ్ డయ్యూ పాండిచ్చేరి సో ఇవన్నీ కలిపి మనకి మెయిన్ ల్యాండ్ ఏరియా అని చెప్తాం అదేవిధంగా ఈ ప్రధాన భూభాగపు యొక్క తీరరేఖ పొడవు అంటే 5422.6 కిలోమీటర్స్ అదే భారతదేశంలో దీవుల యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే 2094 కిలోమీటర్స్ అదే అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం వచ్చరికి ఇండియాలో గుజరాత్ అవుతుంది అదే అతి చిన్న రాష్ట్రం గోవా ప్రపంచంలో తీసుకుంటే అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం అయితే కెనడా అదే అతి తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన దేశం అయితే మొనాకో అని చెప్పాలి దేశంలో మూడు సముద్రాలతో తీరరేఖ కలిగిన రాష్ట్రం మూడు సముద్రాలు ఏంటి మనకి ఇక్కడ మనకి బంగాళాఖాతం ఉంటుంది ఇక్కడ అరేబియా సముద్రం ఉంది ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంది ఇండియన్ ఓషన్ ఉంటుంది ఇలా మనకి మూడు సముద్రాలతో తీరరేఖ ఉంటుంది అదే మనకి తమిళనాడు రాష్ట్రం ప్రపంచంలో తీరరేఖ పరంగా భారతదేశం అనేది 18వ స్థానంలో ఉంటుంది సో మీకు ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్ చూడండి భారతదేశంలో దీవుల యొక్క తీరరేఖ పొడవు వచ్చేసరికి 2094 కిలోమీటర్స్ సో 2094 కిలోమీటర్స్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ భారతదేశ ప్రధాన భూభాగపు యొక్క తీరరేఖ పొడవు 6100 అనేది రాంగ్ సో ఇది మనకి 5422 ఉంటుంది సో మీకు మొత్తం 7516.6 కిలోమీటర్స్ అని చెప్పాను
అదే ప్రధాన భూభాగం అయితే 5422.6 అని చెప్పాను, దీవులు అయితే 2094 కిలోమీటర్స్ అని చెప్పాను. సో దీవుల యొక్క తీరరేఖ పొడవు కరెక్టే, కానీ ఇక్కడ ప్రధాన భూభాగం అంటే 5422.6 కిలోమీటర్స్ అనేది కరెక్ట్. అదే ప్రపంచంలో తీరరేఖ పరంగా భారతదేశం 18వ స్థానంలో ఉంది. సో ఇది కూడా మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో తీరరేఖ పరంగా భారతదేశం అనేది 18వ స్థానంలో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ మరియు సి, సో డి ఆప్షన్ అనేది కరెక్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్, ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి? సో ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్, ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి. గురుశిఖర్, కల్సుబాయ్, గోరఖ్నాథ్, పరశునాథ్ అనే శిఖరం. అయితే మీకు ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ గురించి ఐడియా ఉండాలి. అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆరావళి పర్వతాలు కాబట్టి, సో ఆరావళి పర్వతాలు భారతదేశంలో ఎక్కడ ఉంటాయని చెప్తాను. సో మనకి మెయిన్గా ఆరావళి పర్వతాలు అనేవి, సో ఇక్కడ గుజరాత్ ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి, సో రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకు ఈ ప్రాంతంలో మనకి ఆరావళి పర్వతాలు అనేవి విస్తరించి ఉంటాయి. సో ఈ పర్వత శ్రేణిలో మనకి ఎత్తైన శిఖరం, సో పర్వతం అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటే మౌంటైన్ ఉందనుకోండి, సో దీన్ని పర్వతం అనే పిలుస్తాం. ఇలా అనేక వేల పర్వతాల సముదాయం, సో ఇలా పర్వతాల సముదాయాన్ని గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అనమాట, దీన్ని పర్వత శ్రేణి అని పిలుస్తారు. సో ఇది ఆరావళి పర్వతాలని మీరు అనుకున్నారనుకోండి, సో ఈ ఆరావళి పర్వతాల్లో ఎత్తైన పర్వత శ్రేణి, సో ఇదే కదా ఎత్తైన పర్వత శ్రేణి. సో మేజర్గా మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటే మౌంటైన్ ఉంటే సో దాన్ని పర్వతం అనే అంటాం, అనేక వేల పర్వతాల సముదాయాన్ని పర్వత శ్రేణి అని పిలుస్తారు. ఓకే, సో ఈ ఆరావళి పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏంటంటే, సో ఇదే కదా ఎత్తైన శిఖరం, సో దీన్ని గురుశిఖర్ అని పిలుస్తారు. సో ఇక్కడ మీకు ఆరావళి పర్వతాలు బేసిక్గా మనకి, సో గుజరాత్లో మొదలయ్యి రాజస్థాన్ మీద గుండా, సో హర్యానా ఢిల్లీ వరకు విస్తరించి ఉంటాయి. సో ఈ ఆరావళి పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం వచ్చేసరికి గురుశిఖర్. సో ఇది మనకి గురుశిఖర్ అనే శిఖరం. సో 1722 కిలోమీటర్స్ ఉంటుంది, మీటర్స్ ఉంటుంది. సో ఎంత ఎత్తులో ఇది ఉంటుందంటే 1722 మీటర్స్ హైట్లో మనకి ఈ గురుశిఖర్ అనే పీక్ ఉంటుంది. సో శిఖరం అన్నా పర్వతం అన్నా పీక్ అన్నా సో ఏదైనా ఒకటే, ఈ ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురుశిఖర్ ఏ రాష్ట్రంలో ఉంటుందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. మెయిన్గా మనకు ఆరావళి పర్వతాలు అంటేనే రాజస్థాన్ రాష్ట్రం గుర్తురావాలి. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి గురుశిఖర్. సో దీని గురించి మనకి ఆరావళి పర్వతాలు అంటే బేసిక్గా కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, ఇది గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, సో ఇలా మనకి ఈ రాష్ట్రాల్లో ఈ ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. మెయిన్గా మనకి రాజస్థాన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు ఆరావళి పర్వతాలు అనగానే ఈ ఆరు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సో ఆరావళి పర్వతాలు ఎత్తైన శిఖరం వచ్చేసరికి గురుశిఖర్ అనే శిఖరం. ఈ ఆరావళి పర్వతాలు అనేవి భారతదేశంలోని మనకి ఈ పురాతన మొదటి పర్వతాలు అనమాట. ఓకేనా, ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. సో పురాతన మొదటి పర్వతాలు ఏంటంటే భారతదేశంలో ఆరావళి పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాల్లో ఫేమస్ హిల్ స్టేషన్ ఉంది, వేసవిడిది కేంద్రం ఉంది. సో ఆ వేసవిడిది కేంద్రం ఏంటంటే మౌంట్ అబు అనే హిల్ స్టేషన్ మనకి ఆరావళి పర్వతాల్లోనే ఉంటుంది. హల్దీఘాట్, పిప్లిఘాట్ అనే పాసెస్, ఈ కనుమలు కూడా మనకి ఈ ఆరావళి పర్వతాల్లోనే ఉంటాయి. సో రెండు కొండల మధ్య గల సన్నని మార్గాన్ని కనుమ అంటారు. ఓకేనా, సో రెండు ఎత్తైన పర్వతాల మధ్య ఏదైతే సన్నని మార్గం ఉంటుందో సో దాన్నే మనకి కనుమలు అని పిలుస్తారు. సో ఆరావళి పర్వతాలుగా ఉండే మెయిన్ పాసెస్ ఏంటంటే హల్దీఘాట్ ఒకటి, పిప్లిఘాట్ ఒకటి. సో ఇందులో ఫేమస్ టెంపుల్ ఉంటుంది, జైన దేవాలయం, దిల్వారా జైన దేవాలయం. సో ఆరావళి పర్వతాల్లో జన్మించిన నది ఏంటంటే శబర్మతి నది. సో ఈ శబర్మతి నది అనేది కూడా మనకి ఆరావళి పర్వతాల్లోనే జన్మిస్తుంది. సో ఎలా ప్రవహిస్తుంది అనేది ఒకసారి చూసుకుంటే, సో ఇక్కడ మనకి ఆరావళి పర్వతాలు ఉంటాయి. సో ఇందులో శబర్మతి నది అనేది జన్మించి, సో తర్వాత మనకి రాజస్థాన్ మీదుగా గుజరాత్ వచ్చి, సో ఇక్కడ గుజరాత్లో మనకి గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఇదే మనకి శబర్మతి అనే నది. సో ఆరావళి పర్వతాలు అంటే మెయిన్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆరావళి పర్వతాల్లో జన్మించే ఫేమస్ రివర్ శబర్మతి, ఆరావళి పర్వతాల ఎత్తైన శిఖరం గురుశిఖర్, అందులో ఉండే మెయిన్ కనుమలు ఏంటి హల్దీఘాట్, పిప్లిఘాట్. సో ఆరావళి పర్వతాల్లో మనకి ఇవి భారతదేశంలోనే పురాతనమైన ముడత పర్వతాలు. సో ఇందులో ఉండే వేసవిడిది కేంద్రం వచ్చేసరికి మౌంట్ అబు అనే హిల్ స్టేషన్. సో ఇందులో ఉండే ఫేమస్ టెంపుల్ వచ్చేసరికి దిల్వారా జైన దేవాలయం. ఓకేనా ఫ్రెండ్స్, సో మీకు ఇక్కడ క్వశ్చన్స్ కాబట్టి లైట్గా చెప్తున్నాను. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు, మౌంటైన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి ఇంకా డెప్త్గా చెప్తాను. ఓకేనా, సో ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన త్రీ క్వశ్చన్స్ అనేవి. ఫ్రెండ్స్ మనం థర్డ్ ఎడిషన్ బుక్ అనేది రిలీజ్ చేసాము.
सो इंदुलो कंप्लीट मन की 150 टॉपिक्स उंडी सो इन्फोग्राफिक्स उंडी कंप्लीट मैप पॉइंटिंग मल्टी कलर तो उंटुंदी सो इक्कड मीकु सैंपल पेजेस कूडा कोन्नि चूपिस्तुन्नानु चूडंडी सो इदंता जनाब अने टापिक सो वर्ल्ड वंडर्स अने टापिक सो शेड्यूल्स तेलंगाणा राष्ट्रानिकि संबंधिंचिन इन्फर्मेशन सो इक्कड यूरोप कॉन्टिनेंट संबंधिंचिन मैप उंटुंदी सो स्लोगन्स कंप्लीट मन की मल्टी कलर इन्फोग्राफिक्स लो उंटुंदी सो मन की टू स्टेट्स लो मैप पॉइंटिंग तो रिलीज चेसिन फस्ट जीके बुक इदे सो इक डिफेंस एक्सरसाइज इच्छा इक आंध्र प्रदेश संबंधी मैप उ सो इक यूनेस्को वर्ल्ड हेरिटेज साइट्स सो इक शासन इंपॉर्टेंट टॉपिक उ सो इत फ्रेंड्स मन की सो एवरकना बुक कावाले मन की इक स्क्रीन पैन कनपड़ती कदा 9555053156 अने नंबर का काल सो आ बुक संबंधी डीटेल्स अने चेप्तामु ओके फ्रेंड्स थैंक यू।